జనం కోసం ఎందాకైనా, సమాజం కోసం ఎంతకైనా ప్రశ్నించే గొంతుకు పదునైన ఆయుధం. అవినీతిపై రాజీ లేని పంజా, ఓటేసిన ప్రజలకు దీటైన వేదిక. ధన్య టీవీ ప్రస్థానం, అలుపెరగని పోరాటం. క్షణం క్షణం మీ ముందుకు సమాచారం. నాకు కరోనా పాజిటివ్ రావడం జరిగింది. దేవుని దయ వల్ల, ప్రొద్దుటూరు ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ నిన్న టెస్ట్ చేయించుకోగా నాకు కరోనా నెగిటివ్ వచ్చింది. ఏదైతే నా ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి కోరుకున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి వాళ్ళకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మీ అందరి ఆశీస్సులు దీవెనలతో మళ్ళా నాకు నెగిటివ్ వచ్చి ఆరోగ్యవంతంగా ఉన్నాను. ఈరోజు నా జన్మదినం సందర్భంగా తెలుగు యువత అధ్యక్షుడు భరత్ రెడ్డి అలియాస్ నాని మరియు అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఏదైనా బర్త్డే రోజు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ప్రాణం విలువ తెలుసు కాబట్టి తెలుగుదేశం పార్టీ మా నాయకులకు, కార్యకర్తలకి ఆ ప్రాణాన్ని కాపాడాలంటే ఈ నా పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని చెప్పేసి నియోజకవర్గ వ్యాప్తంగా ఉండే యువతకు పిలుపునిచ్చి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఈరోజు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు. రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తం ఇస్తున్న ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా జన్మదినం ఈ రకంగా అంటే అది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, డబ్బున్న వాళ్ళు కానీ, ధనవంతులు కానీ, రాజకీయ నాయకులు పేపర్లలో చూస్తుంటాం, ఎక్కడెక్కడో 5-స్టార్ హోటళ్ళలోనో లేకపోతే ఎక్కడెక్కడో ఇతర ఎంజాయ్మెంట్ ప్లేసుల్లోనో బర్త్డేలు జరుపుకుంటుంటారు. కానీ నాకు ముక్తారన్న మాత్రం ఈ ఇక్కడే మనము ఈ పేద ప్రజలకు అయితే రక్తం ఇస్తున్నామో, ఆపదలు ఉండే వాళ్ళని ఆదుకుంటున్నాము, ఇది ఒక మంచి కార్యక్రమం చేయాలంటే నేను కూడా దేవుణ్ణి తొందరగా నాకు నెగిటివ్ వస్తే కనుక కరోనా నేను కూడా రావాలని చెప్పేసి ఎంతో అనుకున్నా. కానీ దేవుడు నన్ను చల్లగా చూసి తొందరగా నాకు కరోనా నెగిటివ్ వచ్చింది. కాబట్టి ఈరోజు రక్తదాన శిబిరం ఏదైతే తెలుగు యువత అధ్యక్షుడు భరత్ నా తమ్ముడు ఎంతో ఉత్సాహంగా
దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని పేద ప్రజలకు అన్న బర్త్డే రోజు ఆపదలు ఉన్న వాళ్ళని ఆదుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు భరత్ తలపెట్టిన ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా నా తమ్ముడు భరత్కు నేను భరత్కు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నా పుట్టినరోజు ఈ రకంగా జరుపుకోవడం నిజంగా నా జీవితంలో చాలా సంతోషకరమైంది, చాలా ఆనందంగా ఉంది. ఈ రక్తం వల్ల కొందరు ప్రాణం నిలబడతాదనేసి ఈరోజు సంతోషంగా నేను ఆ భగవంతుని ప్రార్థిస్తూ నా ఆరోగ్యం బాగుండాలని కోరుకున్న మరొకసారి పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, నా అభిమానులకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు, నందమూరి అభిమానులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను.